దేశంలోకి మరో వైరస్ వచ్చిందా? అది వేగంగా వెళ్తున్నదా అంటే అది మనుషులకు రాలేదు కానీ పక్షులకైతే వచ్చింది. అది కేరళ తర్వాత రాజస్థాన్లోను వాటికి సంబంధించిన కొన్ని మూలాలు తెలుస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న పోంగ్ అభయారణ్యంలో వలస పక్షులు పెద్ద ఎత్తున చనిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ బర్డ్ ఫ్లూ వచ్చిందనేది. అది కాకుల ద్వారా వస్తున్నదని ముందు తెలిసింది. రాజస్థాన్లో వందల సంఖ్యలో కాకులు చనిపోయినాయి. ఎందుకు చనిపోయినాయి కాకులన్న విషయం పైన అక్కడ వాళ్ళు కొంత ఆందోళన చెంది పరిశోధన చేసిండ్రు. దాంట్లో వాళ్ళ అధ్యయనం ద్వారా స్టడీలో తేలిన విషయం ఏంటంటే బర్డ్ ఫ్లూ వచ్చింది. బర్డ్ ఫ్లూ అనే వైరస్ విస్తారంగా వ్యాపిస్తున్న కారణంగానే భారీ ఎత్తున కాకులు చనిపోతున్నాయి అనేది తెలిసింది. ఆ తర్వాత రాజస్థాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుంజీలాల్ దీనిపైన ఒక ప్రకటన చేస్తూ మీరు జాగ్రత్తగా ఉండాలి, కాకుల వలన బర్డ్ ఫ్లూ వస్తున్నది, అంటే పక్షుల ద్వారా కొత్త వైరస్ వస్తూ ఉన్నదని చెప్పిండు. ఈ వార్త ఇట్లా ఉండగానే మనకు కేరళలో రెండు జిల్లా లోపల బర్డ్ ఫ్లూ వ్యాధి వైరస్ వచ్చింది. ఇది బాతులకు వచ్చింది. ఈ బాతులకు కొట్టాయం అలపూజ అనే రెండు ప్రాంతాల్లో ఈ రెండు జిల్లాలో ఈ 12,000 బాతులు చనిపోయినట్లు ఒకటి అధికారులు గుర్తించారు. ఈ ఒక 9-10 బాతులకు సంబంధించిన నమూనాలను వాటికి తీసిన కొన్ని నమూనాలను భోపాల్కు పంపించారు. ఈ భోపాల్లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబొరేటరీకి పంపారు. అక్కడ వాటిని పరిశీలిస్తున్నారు నమూనాలు. ఏం తేలుతున్నది అంటే బర్డ్ ఫ్లూ అనేది దేశంలో విస్తరిస్తూ వస్తున్నది. గతంలోని మనకు బర్డ్ ఫ్లూ అనేది వచ్చినప్పుడు పెద్ద ఎత్తున పౌల్ట్రీ ఫామ్లకు చాలా పెద్ద దెబ్బ వచ్చింది. కానీ కేరళ అధికారులు చెప్పిన ఏంటంటే మీ బర్డ్ ఫ్లూ వచ్చిన ఏరియా, బాతులు ఉన్న ఏరియా ఏదైతుందో ఆ ఏరియాకు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్స్ మొత్తాన్ని మీరు ఎత్తేయండి అని చెప్తున్నారు. బహుశా మనకు ఇప్పుడు ఇందాక మనం అనుకున్న 3 అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాను, కేరళ ఈ 3 ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడింది. మరి ఈ వైరస్ పాతదే కావచ్చునేమో కానీ దీనిపైన ఇంకా పరిశోధన జరుగుతూ ఉన్నది. ఇది ఎంత తీవ్రంగా ఉంటుంది, దీని మనుషులకు కూడా వస్తుంది, ఇది పక్షుల ద్వారా మనుషులకు కూడా వచ్చే అవకాశం చెబుతున్నారు. కాబట్టి పక్షులు మనకు ఎగిరే పక్షులు ఏమున్నా సరే ఆ పక్షుల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికే మన దేశంలో కరోనా వైరస్ రూపాంతరం చెందిన వైరస్ కూడా విస్తారంగా పెరుగుతూ ఉన్నది. చాలా రాష్ట్రాల లోపల, పెద్ద పెద్ద పట్టణాల లోపల వైరస్ను గుర్తిస్తున్నారు, పేషెంట్లను కూడా గుర్తిస్తున్నారు. మరొక వైపున పక్షుల ద్వారా కూడా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా మనకు కనబడుతూ ఉన్నది. ఎటు చూసినా 2020 మనకు ఈ కరోనా వైరస్తో మానవ జీవితమే అతలాకుతలం అయిపోయింది. తాజాగా ఇప్పుడు రూపాంతరం చెందిన కరోనా వైరస్ ఒకవైపున, బర్డ్ ఫ్లూ మరోవైపున మనుషులపైకి దండయాత్ర చేస్తాయని ఒక భయము ఆందోళన కలుగుతున్నది. రాజస్థాను, అరుణాచల్ ప్రదేశ్, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రత ఎట్లా ఉండబోతున్నది, ఇది మనుషులకు వ్యాపించే అవకాశం కూడా ఉన్నది కాదు, దాని తీవ్రత ఎంతది మనకు తెలియాల్సి ఉన్నది. మన చుట్టూ వస్తున్న వైరస్ల విషయంలో మనం ఎంత వీలైతే అంత తగు జాగ్రత్తలు తీసుకోగలం తప్ప మరొక మార్గం లేదు. ఈ దీనికి ప్రభుత్వం కూడా బహుశా కొద్ది రోజుల్లో ఈ వైరస్ విస్తరిస్తే కనుక, బర్డ్ ఫ్లూ కనుక విస్తరిస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒక ప్రకటన చేసే అవకాశం కూడా లేకపోలేదు. దీనికి సంబంధించిన వార్తలు అయితే కనుక ఆయా రాష్ట్రాల్లో అంటే రాజస్థాను, కేరళ, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించిన మీడియాలోనే ఎక్కువగా వస్తున్నది. బహుశా తెలుగు మీడియాలో కూడా మొత్తం హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియాలో కూడా వీటికి సంబంధించిన వార్తలు కూడా వస్తాయి కావచ్చు. కానీ ఇప్పటి తెలుస్తున్న సమాచారం అయితే బర్డ్ ఫ్లూతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి.